హలో, ఒక్క నిమిషం. బసవరాజ్ గారు. హలో, నమస్కారం అండి. ఏమిటయ్యా, నమస్కారంలో నీరసం వినిపిస్తోంది? ఒంట్లో బాగుండలేదా? అబ్బే లేదండి, బానే ఉంది. సరే, సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తావా? పార్టీ ఉంది అన్నట్టు నీతో పాటు నీ క్లయింట్ సుజాత గారిని కూడా తీసుకురా. సాయంత్రం ఎందుకు రమ్మన్నాడు చెప్పమా. చూడండి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయం. రండి, కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి, వచ్చి కూర్చోండి. ఎవరి పిల్ల? లేడీస్. ఎవరండి? నందే, పామర్తి కృష్ణకుమార్ని, మా బావా జీ బాలరాజు గారి జూనియర్ ని. మన బాలరాజే వాడల పిల్ల, చాలా నీరసంగా ఉన్నట్టున్నావు అన్నా. వదినికి ఆస్తి పోతుందని బెంగేమో కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. సి మిస్టర్ బాలరాజు, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే ఈ గొడవ గోళ లేకుండా హాయిగా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి. ఈ అమ్మాయి ఇన్ఫర్మ్స్ ఎలాగూ చూసుకోలేదు, కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకుని వెళ్ళిపోతాం. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది కదా డాడీ. ఆ ఫాస్ట్ ఏంట్రా, అందరూ మనలాగే స్లో మోషన్ లో ఉండరు. నేను అదే అబ్బా పాకి చూడమ్మా, నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతే ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది, ఆ తర్వాత దెబ్బ అయిపోతావు, తర్వాత నీ ఇష్టం. మేము బయలుదేరుతాం. బయలుదేరు బాబు, నీకెన్ని పనులు ఉన్నాయో నాకు తెలియకనా, కేసులు సాక్షులు జూనియర్ లాయర్లు గోల. కాకపోతే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగేవంటే మా కోడలు పాత స్నేహితులు పరిచయం చేస్తాను, నీ కేసుకి ఏమైనా ఉపయోగించవచ్చు. అమ్మాయి రావడం లేదా? అదిగో సుజాతలా తెల్లబోతున్నావు, వాళ్ళందరూ నీకు తెలీదా? మీరు ఏ నరసింహారావు గారిని? ఎస్ఐ సుజాత గారు వ్యభిచారం చేస్తుంటే వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవును సార్, నేనే అరెస్ట్ చేశాను. మీరు పంకజం గారిని రెస్క్యూ హోమ్ వార్డెన్, సుజాత జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. అవునండి, 1980 ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మా దగ్గర ఉంది, తర్వాత గోడ దూకి పారిపోయింది, మళ్ళీ ఇప్పుడే కనిపించడం. సుజాత గారు గాయపడ్డప్పుడు వీరే ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అవునండి, తగ్గిపోతున్న దశలో మందులు ఇవ్వడం మానేశాను, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకు రాలేదు. ఏమ్మా సుజాత, ఇందులో అబద్ధం ఏం లేదు కదా, పైగా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అనవసరంగా కేసులు ఎందుకు ఇరుక్కుంటారమ్మా. సుజాత గారు, అదండి విషయం. అంచేత బాలరాజు, ఈ సుజాత మా వారికి పెళ్ళం కాదు, పోతే కొంతకాలం కాపురం వెలగబెట్టింది, అందుకు కావాలంటే ఏ పాతికి వేలో ముట్ట చెప్పమంటే ఓకే, కానీ ఆస్తికి హెసరు పెడతానంటే కరెక్ట్ కాదు కదా. నీకు కూడా నా హెచ్చరిక ఏమిటంటే మర్యాదగా ఈ కేసుని తప్పుకో, నువ్వు కనిపించినంత మంచివాడిని కాదు బాబు. అసరాజు చూడు తమ్ముడు, నీకు ఇలాంటి కేసు కొత్త, శరభయ్య గారు ఎంత డేంజరస్ మనిషో తెలుసా, అనుకుంటే తలలే తీయించేసే తత్వం. పైగా నువ్వేదో దేశ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి, ఒక పచ్చి వ్యభిచార కేసు పట్టుకుని. ప్లీజ్ వదిలే ప్లీజ్. మీద సానుభూతితోనూ జాలితోనూ అన్నిటికీ మించిన మీకున్న సంస్కారానికి ముచ్చటపడి ఈ కేసు ఒప్పుకున్నాను, కానీ మీరు నన్ను అవమానపరిచారు. మీ కేసు టేకప్ చేస్తే లాయర్గా నా గౌరవం అయిపోతుంది. బాలరాజ్ గారు, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాచడం వల్ల మీకే నష్టం అండి. చిచి, అయినా ఎందుకండి, ఎందుకండి ఈ నటన హిపోక్రసీ,
దొంగ కేసులు ఎవరిని మోసం చేస్తామని. మీ మీద నా గౌరవం పోయింది సుజాత గారు, ఐఎమ్ సారీ. నేను ఈ కేసు టేకప్ చేయలేను. అయినా ప్రతి అర్థమైన వాళ్ళు చూడండి, ఈ కేసు చేయమని మిమ్మల్ని అర్థించగలేము కానీ ఆజ్ఞాపించలేను. నేను చెప్పేది కూడా కాస్త విని నిజానిసలు మీరే నిర్ణయించండి. విన్న తర్వాత మీ అభిప్రాయం మారకపోతే మీరు కూడా వాళ్ళలాగే చేయని వెళ్ళిపోండి. కానీ వినండి ప్లీజ్, నేను చెప్పేది మాత్రం నిజం. నేను కానాదని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో చదువుతూ పెరిగాను. నన్ను ఫాదర్ గేబ్రియల్ అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేవారు. నేను చదువులో చురుగ్గా ఉండడంతో పై చదువులు కూడా చదివించారు. అకౌంటెన్సీలో డిప్లొమా పుచ్చుకున్నాక ఒకరోజు అకౌంటెంట్ పోస్టుకి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ హోటల్కి వెళ్ళాను. మీరు వెళ్ళండి. నేనా? వచ్చిన క్యాండిడేట్స్ లో నలుగురు సెలెక్ట్ చేశాను. వాళ్ళు సాయంత్రం ఫైనల్ గా టెస్ట్ చేసి ఇద్దరు అపాయింట్ చేయండి. ఓకే? అలాగే సార్. మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. నాకు జైలు శిక్ష వేసి రెస్క్యూ హోమ్ కు పంపారు. కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక, ఎటు వెళ్లాలో తోచక, దిక్కులేని దానిలా ఓ రాత్రి పూట వెళ్తుండగా వదండి. వద్దు, నన్ను చేయకండి. వద్దు. Thank you.
షాక్ వల్ల అమ్మాయి బాగా అప్సెట్ అయిందండి. కొన్నాళ్ళ అబ్జర్వేషన్ లో పెట్టి. ఓకే సార్. ఆయన తరచూ ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శిస్తూ ఉండేవారు. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్. మీరు తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్ సార్. జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను. ఆడవాళ్ళని గౌరవించే సంస్కారంతో కుటుంబంలో పుట్టినవాడిని. అలాంటిది మా కంపెనీలో ఇలా జరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ స్కౌండర్లు వెంటనే పని నుంచి డిస్మిస్ చేసేసాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో పనిచేయచ్చు. మానవతా దృష్టితో ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయనను పెళ్లి చేసుకుంటాననేసరికి నా నోట మాట రాలేదు. నా అదృష్టానికి పొంగిపోయాను. కృతజ్ఞతాభావంతో పులకించిపోయాను. కలలోలాగా మా పెళ్లి జరిగిపోయింది. అది చాలా అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఇంతలోనే నన్ను క్షమించండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ మీద పడిన నిందని నమ్మాను. నమస్కారం రాజశేఖర్ గారు. మీతో కొంచెం మాట్లాడే పని ఉంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచు ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నదన్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు? నాకెందుకే భయం? ఏమైనా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ఆపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇక్కడ వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్స్ ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసి తీన గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్, తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక ఎవరి భగవంతం? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదండి. కానీ భగవంతం అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతం, రిషి వ్యాలీ, మదనపల్లి. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి?
మదన పల్లి లేదు, బంగిన పల్లి లేదు. నోరు ముసుకు కూర్చో, చెత్త మొఖం వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా? కార్ తుఫాన్ మెయిన్ లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేకేకంగా ఇంజిన్ మార్చావా? మూడు మార్చా మరదల, నా ప్రేమ వరదల, నా వీపు మీద దురదల. అబ్బో ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. చెండోపై కపిరాజు అంటే అలెక్స్ ముందు సితవాజి శ్రేణి అంటే ఇంజిన్, పూంచినే దండం గున్కొని అంటే స్టీరింగ్, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నాను ఇది కుక్కల బండని. తెలుసురా, నాకు తెలుసు, నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును నాకు తెలియగలుగుతాను రే, గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోకపోతే ఈ దేశంలో నువ్వు కొనడానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయరా. పాప ఎండ్ల నుంచి ఆ బుట్టలేవు బాబు, చంపేస్తాను. కొంటావురా కొంటావు, అమ్మే ఎద ఉండాలి గాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ని, జీడీకి జంబో జెట్ని, రే ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాన్ని ఆవకాయ బత్త కూడా కొంటావురా ఎదవాసే. కృష్ణ అలెక్స్ నేను పోతున్నాను, బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈ నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంట్ గా దీన్ని రిపేర్ చేయకపోతే అవమానం తప్పదు. బ్యూటిఫుల్, ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు, చాలా బాగుంది కదా బాబా. వాగడాకి నోరు ముసుకుచ్చు. త్వరలో ఆపు, ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పని ఉండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికి ఏముంది, ఆయన తీసుకోర్లేండి. తీసుకోండి. ఇది నాకే. నౌ టెల్ మీ వాట్ ఇస్ ద మ్యాటర్. వెల్ షీ ఇస్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ గై మర్దల్ అండ్ ఆల్సో హెడేక్. అబ్బా ఎంత గట్టి గిలేసాడు. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ అస్? షూర్, చెప్పండి. గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2nd ఇక్కడికి వచ్చేవారు కదా. యు సీ మిస్టర్ బాలరాజ్, దేర్ ఇస్ ఎ స్మాల్ సీక్రెట్ బిహైండ్ ఇట్. దీని వెనక చిన్న రహస్యం ఉందయ్యా. బై ది వే, గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఏమైనా చెప్పాడా? వాడిని చూసి చాలా కాలమైందయ్యా. సారీ సార్, ఆయన పోయారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి, ఒకసారి మాతో తిరుపతి వస్తారా? థ్యాంక్ యూ సార్. టూ మచ్, కపిల్ దేవ్ 5 6, అజీ శర్మ 8 4, సిద్ధు 3 జతల 6, శ్రీకాంత్ 2 పుంజీలు 4 కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0 అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. ఎస్ ఎవరు? హలో ఎస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో మీ సిస్టరా, ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును నన్ను మీరు గుర్తుపెట్టారా?
మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటేను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? కానీ మీది భలే హైట్ సార్, అచ్చం గవాస్కర్లా ఉంటారు. మీ రంగు రిచర్డ్స్, కొంచెం మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోల్డని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోల్డని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది, ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అమ్మో అలెక్స్. ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? ఫోర్ బౌండరీస్ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ ఎస్ పాదం. ఎంత పొరవం పెట్టి ఇదిగో బెదరం. సో ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మంచిది కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రేర్ చేద్దాం అంటే చేతిలో బ్యాట్ ఉంది, ఎక్కడ కొడతాడు ఏమో. అమ్మా ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దాం అంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్, ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు త్రీ ఎస్ పాదం గారు. నువ్వు ఆపమ్మ తల్లి. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడు. సుజాతకు పెళ్ళైందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్టరా. అలాగే ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. హలో, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సింహాద్రి నాలుగు కూల్ డ్రింక్లు. ఏం పర్లేదు, ఆ రోజు అది యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా? ఆ రోజు నేను నాలుగింటికి వెళ్ళిపోయానండి. నాలుగింటికి? అవునండి. అలెక్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. అబ్బా ఏమిటండి అలెక్స్, మాట మాటికి టెలెక్స్ లాగా. మీరు చెప్పేది నిజమేనండి, ఆ రోజు రాజశేఖర్ గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి. అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. ఆ రాత్రి ఏవో అర్జెంట్ గా కాగితాలు మీ సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు ఎట్టమంటే అయ్యగారు ఇంటికి రమ్మన్నారండి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారండి. ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు? అదేనండి టైప్. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి. ఐ సి. ఏం పడిపోయింది అబ్బా? రివర్స్ అయ్యి. ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేర్ లేదు కదూ. ఆయన ఉంటే ఈయన ఎందుకని? నువ్వు నోర్మి, ఓ పక్క సైలెన్సర్ పైపై నేను ఎడుతుంటాను. ఏది వేడిగా ఉందో అనవేరా? అను పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. సుఖమే. Thank you.
ఆవిడకి ఎలా ఉంది? మీరెవరు? వరుసకు మీ ఆవిడకి అన్నయ్యం అవుతాం. నువ్వు వెళ్ళేది ఆసుపత్రికేగా? అవును. రా, కార్లో డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు. కానీ మాకు కావాలి. మర్యాదగా వచ్చి కార్లో కూర్చో. అలెక్స్. ఎస్ సార్. చూసావుగా, చాలా డేంజరస్ మ్యాన్. మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోదు. అక్కడ మా ఆవిడకి ఏం పర్లేదు, నేనున్నానుగా. రా. యువర్ ఆనర్, ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికేట్. వాళ్ళిద్దరికి పెళ్ళైంది అన్నారు ఆధారం. యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికేట్. ఫిబ్రవరి 1st week 1980 గుంటూరులో జరిగిందన్నానికి ఆధారం ఇదిగో. యువర్ ఆనర్, ఎస్, బసవరాజు గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తెలచడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే I want to examine Basavaraj garu. Will you please permit me? It's an insult to me, Your Honor. Don't get excited. Your Honor, lawyer Basavaraj garu examine cheyadam ee case ku chaala avasaram. Yes, you can proceed. Thank you, sir. Meeku Gopalakrishna garu enta kaalanga telusu? 10 15 ellu nunchi telusu. Vaalla company ki nen legal adviser ni. Paiga he was very close friend to me. I see. Anta close friend ayyundi atani pelliki, I mean Gopalakrishna Sujatala pelliki ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళేవాడినే, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్, మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు. ఏ వేళాకోళంగా ఉందా, వెళ్ళలేదని చెప్పడం? సో యూఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ ఆమ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజ్ గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారి పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది.
యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసవాలని చేయాలి మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారాతుడు చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరానా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు! ఆమె కన్నీటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరానా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 23 ఏళ్ళైంది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా. ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా? December 1965. అంతసేపు ఆలోచించారు? మరుపు సహజం, వయసు కదా. సరే, 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్ళు? 11 ఏళ్ళు. అంటే 11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా పిల్లల్ని కండంలోనా చెప్పండి. ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ళ నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్న కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది. దట్స్ ఆల్ యువరానర్. యువరానర్, ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హీస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐసి. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం October 2న విధిగా మీ దగ్గరకు వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు. చూడండి భగవంతం గారు, గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గాని, ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. పోయ్యరా. గోపాలకృష్ణ, ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరు లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. అరే, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు
ఆ శరభయ్య గారు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడు, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసిన పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి, గాని గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుషం యువర్ ఆనర్, ఇట్స్ మోస్ట్ ఇన్హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. బతికినంతకాలం ఈ విషయం భార్య కూడా చెప్పలేదు. కనీసం చచ్చిపోయిన వాడి గురించి గౌరవంగా మాట్లాడమనండి. ప్లీజ్ కంట్రోల్ సార్, ప్లీజ్. మా చర్ల రాజశేఖరం. చూడండి రాజశేఖరం గారు, హత్య జరిగిన రోజున శరభయ్య గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా? నాకు సరిగ్గా జ్ఞాపకం లేదండి. అలెక్స్ అని పిలవమంటారా? ఆదిబాబు శరభయ్య గారేనండి. వచ్చారండి. అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వార్త చెప్పండి. ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు. ఇంతకు ముందే నీకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ నా గడప తొక్కొద్దని. నీ శరీరంలో ప్రవహించేది చీము నెత్తురా లేక బురద అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా నువ్వు తినేది అన్నమా లేక గడ్డ? గోపాలం, అవసరం ఉండి వచ్చాం కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడకు. పైగా రక్త సంబంధం పొచ్చు కొడతాను రాయస్కెల్. రక్త సంబంధమా? ఓ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారేయాలి. ఓన్లీ అన్నయ్య, ఇప్పుడు ఆ పాత సంగతి. షట్ అప్, ఐ విల్ కిల్ యు. అన్నయ్యట ఎవడ అన్నయ్య? గెట్ అవుట్. రాజశేఖరం, వీళ్ళని మెడపట్టి గంటే, లేకపోతే మర్దలు చేస్తాను. అంత గాజులు తొడిగించి ఎవరు కూర్చోలేదయ్యాడీ. జరిగింది ఇక మీరు వెళ్ళచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. ఆవేశంలో మనం 100 సార్లు చంపేస్తాం, నరకేస్తామనే పదాలు వాడచ్చు, అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడంటే మూర్ఖత్వం. మై డియర్ లర్నెడ్ ఫ్రెండ్, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ప్రవేశపెడతాను. యూ ప్లీజ్ రిలాక్స్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్నా ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను, కానీ దారిలో గోపాలకృష్ణ బాబురా, పాపం చంపేయండి రా. డబ్బు అడిగినంత మాత్రాన నా పీక పట్టుకున్నాడు రా, అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను. Thank you.
1989 ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి? మ్యారేజ్ సార్. క్యారీ ఆన్.